టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీయ రుచుల చిరునామా. దేశీయ రుచుల చిరునామా ఎక్కడుంది? మలేషియాకి తమిళనాడుకి మధ్యలో ఉందండి. అంటే మలేషియాలో ఉన్న తమిళనాడు స్పెషల్ క్విజిన్ని మీకు పరిచయం చేస్తున్నాను కదా, మరి ఈరోజు కూడా మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను. కానీ ఈ మలేషియన్ ఇండియన్ క్విజిన్ ఏదైతే ఉందో, ఇది తిన్నవాళ్ళు తిన్నారేంటి నిన్న మొన్న నేను చూపించినవి ఏమైనా? తినే ఉంటారులేండి. ఏం లేదండి, తింటే కాస్త ఇంట్లో అటు ఇటు తిరిగి కాస్త పని చేసుకోండి. ఎందుకు అంటారా, ఈ ఫుడ్లో అంట ఎంత టేస్ట్ ఉంటుందో వీళ్ళు చీజ్ వేసుకుంటారు. నేను చూపించిన రెసిపీలో చీజ్ వేశాను కదా, అదే చీజ్, బట్టర్ ప్రోడక్ట్స్, కొంచెం ఘీ ఇవన్నీ యాడ్ చేస్తారు కాబట్టి ఫ్యాట్ కంటెంట్ బాడీలో పెరిగిపోతుందంట. టేస్ట్ బాగుంది కదా అని ఒకటో రెండో స్పూన్లు ఎక్స్ట్రా మనం వేసేసుకుంటాం కడుపులో, ఆ తర్వాత ఫ్యాట్ పెరిగిపోతే ఎవరిని అంటారు? చుట్టూ తిరిగి మీరు నన్ను అంటారు నేను చూపించానని. అందుకే అన్నీ చెప్పాలి కదండి మంచి చెడు, అందుకే మంచితో పాటు చెడు కూడా చెప్తున్నాను. ఇందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది చీజు, బట్టరు, ఘీ ఇలాంటి వాటిలో. సో ఏం చేస్తారంటే కాస్త ఈ ఫుడ్ ఇంట్లో వండుకుంటే అటు ఇటు కాస్త 30 మినిట్స్ వాకింగ్ చేయండి, అప్పుడు ఆ ఫ్యాట్ కరిగిపోతుంది, ఇంకా ఆకలిస్తుంది, మళ్ళీ తినేయచ్చు. సో మరి మలేషియన్ క్విజిన్ నుంచి ఒక మంచి రెసిపీని కూడా పరిచయం చేసేస్తాను. మలేషియన్ నాసి లెమెక్ ఈ రెసిపీ పేరు. కష్టంగా ఉంది కదా, అంటే మరి సింగ్ వాళ్ళ భాష కూడా కలుస్తుంది కదండి, మలేషియా వాళ్ళ భాష కూడా కలిపి పేరు పెట్టారనమాట దీనికి. అలాగే ఇంకా బోల్డ్ అని తమిళనాడు విశేషాలు కూడా చెప్తాను. ఫస్ట్ అయితే రెసిపీ స్టార్ట్ చేస్తాను. నాసి లెమెక్ అంటే ఇదొక రైస్ రెసిపీ. ఇందులో మనం ఫిష్ కూడా యాడ్ చేసుకున్నాం. సో కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ రెడీగా ఉంది అండ్ కుక్ చేసిన రైస్ రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాసెస్ చాలా సింపుల్ అయిపోతుంది కదా, అన్నీ చేసేసుకుంటే ఎంత ఈజీగా చేసుకోవచ్చు మనం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. అంబూర్ చికెన్ బిర్యానీ అని తమిళనాడు వెల్లోర్లోని చాలా ఫేమస్ అండి. సో తమిళనాడులో జనరల్గా బిర్యానీ అనగానే మనకి ఆంధ్ర, తెలంగాణ రీజన్స్ బాగా గుర్తొస్తాయి అండ్ హైదరాబాద్ నిజామ్స్ బిర్యానీ, అలాగే అండ్ లక్నో వాళ్ళు కూడా బిర్యానీస్ బాగా చేసుకుంటారు. నవాబ్స్ బిర్యానీ, నిజామ్స్ బిర్యానీ చాలా ఫేమస్ కదా. ఈ రెండే కాకుండా తమిళనాడు వెల్లోర్లోని అంబూర్ చికెన్ బిర్యానీ అంటూ కూడా చాలా ఫేమస్ అనమాట. నేను ఐ థింక్ సో చెట్టినాడు క్విజన్ పర్చేజ్ చేసేటప్పుడు అనుకుంటా అంబూర్ చికెన్ బిర్యానీ నేను చేసుకోవచ్చు చూపించాను. డిఫరెంట్గా ఉంటుంది కొంచెం అండ్ చాలా చాలా ఎక్సలెంట్ టేస్టీ అనమాట అది. ఓకే, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే బిర్యానీ ఆకు. సో తమిళ్ వాళ్ళు బిర్యానీలు కూడా బాగా చేసుకుంటారు. సో ఇక్కడైతే అంబూర్ చికెన్ బిర్యానీ ఫేమస్. ఈ మలేషియాకు వచ్చేసరికి ఇది కూడా బిర్యానీ స్టైల్లోనే ఉంటుంది, కానీ దీన్ని ఫిష్ యాడ్ చేసుకుంటున్నాం అండ్ స్పైసెస్ డిఫరెంట్గా ఉంటుంది, గార్నిష్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగూ వెయిట్ చేస్తే నేనే చూపిస్తాను. అల్లం ముక్కలు, తగినంత సాల్ట్ వేసుకున్నాం. కొంచెం కొబ్బరి పాలు, ఇక్కడే ప్రాసెస్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసి కవర్ చేసి అలా వదిలేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇటువైపు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, తమిళనాడులో అంబూర్ చికెన్ బిర్యానీ వెల్లోర్ నుంచి చేసిన ఆ చికెన్ బిర్యానీ చాలా ఫేమస్ అని చెప్పాను. ఆ తర్వాత కాంజీవరం చీరలు, అబ్బాబ్బా ఎంత అందంగా ఉంటుంది సార్ పట్టు చీరలు. తమిళనాడు వైపు వెళ్తే మాత్రం ఎప్పుడైనా కాంజీవరం చీరలు తీసుకోండి. అంటే ఇక్కడికి చాలామంది తీసుకొచ్చి చాలా షాప్స్లో కాంజీవరం చీరలు దొరుకుతాయి, కానీ అక్కడున్న క్వాలిటీ, అక్కడున్న ఆ ప్యూర్ పట్టు చీరలు మనకి ఇక్కడ దొరకవండి. కొంచెం మారొచ్చు,
అక్కడైతే ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఆ పట్టు చీరలు చాలా అద్భుతంగా ఉంటాయి. డిజైన్స్ కానీ మెటీరియల్ కానీ ఎంత బాగుంటుందో. అసలు చీరల గురించి మాట్లాడుతూ ఉంటే అసలు మనకి టైం సరిపోదండి, వంటలు అయ్యి పక్కన పెట్టి చీరల గురించి చెప్పుకోవాలనిపిస్తుంది. సో కొంచెం చెప్తాను. ఈ కాంజీవరం చీరలు చాలా ఫేమస్ అన్నమాట. సో తమిళనాడు వెళ్ళినప్పుడు తప్పకుండా కాంజీవరం చీరలు ఎక్కడున్నాయో చూసి వెతికి ఒక్కటైనా కొనుక్కోండి. మీ వార్డ్రోబ్లో ఒక కాంజీవరం చీరైనా ఉండాలండి, చాలా బాగుంటుంది. అదొక ప్రైడ్ అన్నమాట తమిళనాడుకి. ఓకే, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడేం వేసుకుందాం? ఆనియన్స్ వేసుకుందాం. తమిళనాడులోని మెరీనా బీచ్ చాలా చాలా ఫేమస్ బీచ్ అండి. అండ్ గోల్డెన్ బీచ్ కూడా చాలా ఫేమస్. గోల్డెన్ బీచ్ అంటే గోల్డ్ కలర్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్స్పెక్ట్ చేసి అక్కడికి వెళ్ళి వెతికాను గోల్డ్ కలర్లో ఎక్కడుందా అని. యాక్చువల్లీ నిజంగా ఒకప్పుడు గోల్డ్ కలర్లో ఉండేవంట. ఆ వాటర్ సన్ రైజ్ పడుతూ ఉంటే ఆ వాటర్ గోల్డ్ కలర్లో కనిపించి ఏదో బంగారం పూత వేసినట్టుగా ఉండేదంట. అందుకే దాన్ని గోల్డెన్ బీచ్ అని పిలుస్తారు. కానీ ఇప్పుడు బీచ్ మిగిలింది, కానీ ఆ గోల్డెన్ పూత అయితే లేదండి. గోల్డ్ కలర్లో అస్సలు లేదు, కానీ బాగుంది. టూరిస్టులు అందరూ అక్కడికి వస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మెరీనా బీచ్. మెరీనా బీచ్ కూడా చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి మెరీనా బీచ్. అండ్ తమిళనాడుకి ఇంకొక అట్రాక్షన్ ఉంది, అదేంటంటే 2.3 kilometers వరకు అంట బీచ్ మధ్యలోనే ఒక బ్రిడ్జ్ ఉంటుందండి. ఆ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. నేను డైరెక్ట్గా చూడలేదు, వెళ్ళినప్పుడు చూడలేదు. కాకపోతే ఫొటోస్లో చూసి అనుకున్నాను అయ్యో ఈ బీచ్లో బ్రిడ్జ్ చూడటం మిస్ అయిపోయానని. అది ఒక అద్భుత కట్టడం అంట. సో ఎప్పుడైనా మీకు కుదిరితే మాత్రం ఆ బీచ్లో ఉన్న ఆ బ్రిడ్జ్ కూడా చూడండి. ఇది ఇండియాలోని రేర్ అంట. అలాంటి బ్రిడ్జ్ ఎక్కడా లేదు, ఓన్లీ తమిళనాడుకే చెందిందనమాట. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. ఆనియన్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు వెల్లుల్లి వేసుకున్నాం. వెల్లుల్లి 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. సో నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఆ తర్వాత కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్. ఓకే, ఫిష్ని ఒక్కసారి అన్ని వైపులా ఇలా ఫ్రై చేసేసుకుందాం. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇది ప్రాపర్ మలేషియన్ ఇండియన్ క్విజిన్ కదండి. సో మన సౌత్ స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సాల్ట్ వేసుకుందాం. వాటర్. ఈ ఫిష్ పీసెస్ కొంచెం కుక్ అయితే సరిపోతుంది. సో ఈ వాటర్లోని చక్కగా కుక్ అవ్వాలి. వీటిని ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఫిష్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో ఎక్కువసేపు దీన్ని కుక్ చేయాల్సిన అవసరం లేదు. కారం యూజ్ చేయట్లేదు ఇందులోని, మసాలా పౌడర్స్ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే పచ్చిమిరపకాయలతో వేసుకున్న కారమే అండి దీనికి. అండ్ మసాలాలు ఏమీ లేదు, ఓన్లీ గార్లిక్ వేసుకున్నాం, వెల్లుల్లి. సో మూత పెట్టి ఒక్క 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఓకే, ఫిష్ కుక్ అయిపోయింది, గ్రేవీ అంతా దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసే ముందు కాస్త నిమ్మరసం, కొంచెం వేసుకుందాం రైస్ మీద. ఇప్పుడు తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న
ఈ ఫిష్ పీసెస్ని కూడా ఇలా వేసేసుకోవాలి. జనరల్గా మనం గార్నిష్ దేంతో చేస్తాం? పుదీనా, కొత్తిమీర, లేకపోతే ఇంకా ఇంకేం వేసుకుంటాం? జనరల్గా పుదీనా కొత్తిమీరతోనే గార్నిష్ చేస్తాం. ఇంకా ఏమైనా డిఫరెంట్గా చేసుకోవాలంటే కొంచెం క్యారెట్ వేసుకోవడం, తురిమిన క్యారెట్ అలా వేసుకుంటారు. చాలా రేర్ అన్నమాట. కానీ వీళ్ళు ఫ్రైడ్ పల్లి, ఫ్రైడ్ పల్లి మీకు తెలుసు కదా, మంచిది, చాలా మంచిది అంటారు. ఇవి మామూలుగా కూడా మనం తినేసుకోవచ్చు, చక్కగా ఇలా ఫ్రై చేసుకొని తినేస్తే కూడా చాలా మంచిది. వీటిని ఇలా గార్నిష్కి యూజ్ చేసుకుంటారంట. మనం కాజు వేసుకుంటాం కదా, వీళ్ళు ఫ్రైడ్ పల్లి వేస్తారు. కట్ చేసి పెట్టుకున్న కీరా, కీరా కూడా మనం గార్నిష్ వేసుకోం. కానీ జనరల్గా బిర్యానీలు అవి తినేటప్పుడు కీరాతో రాయితా చేసుకుంటాం, లేదా కీరా స్లైసెస్లా కట్ చేసుకొని పెట్టుకుంటాం. కానీ వీళ్ళు గార్నిష్కి వాడతారట. సో మనం దీనికి కూడా గార్నిష్కి కీరా యూజ్ చేద్దాం. ఓకే, సో మరి చూసారు కదండి, వెరైటీ రెసిపీ రెడీ అయిపోయింది, మలేషియన్ నాసి లెమెక్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మలేషియన్ నేసి లెమెక్కి కావలసిన పదార్థాలు: కొబ్బరి పాలు 1 కప్పు, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 2, రైస్ 1 కప్పు, కీర దోసకాయ ముక్కలు 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, చేప ముక్కలు 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిర్చి 4, నిమ్మకాయ రసం 2 టీ స్పూన్లు. మలేషియన్ నేసి లెమెక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, అల్లం, ఉడికించుకున్న రైస్, ఉప్పు, కొబ్బరి పాలు వేసి కాసేపు మగ్గించాలి. మరో ప్యాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కాస్త వేగాక వెల్లుల్లి, పచ్చిమిర్చి, చేప ముక్కలు, ఉప్పు వేసి కొంచెం నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని రైస్ మిశ్రమం వేసి ఆ పై నుంచి చేపల మిశ్రమం కూడా వేసుకుని పల్లీలు, కీర దోసకాయ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మలేషియన్ నేసి లెమెక్ రెడీ. మలేషియన్ నాసి లెమెక్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం. రైస్లో అసలు స్పైస్ లేదు, ఎందుకంటే మనం కొంచెంగా అల్లం ముక్కలు వేసుకున్నాం, జస్ట్ సాల్ట్ అంతే కాబట్టి ఇంకా ఏం మసాలా స్పైసెసే వేసుకోలేదు కాబట్టి స్పైసీగా అసలు లేదు, ఫ్లాట్ టేస్ట్ అన్నమాట ఫ్లేవర్. కానీ ఫిష్ ఏంటంటే మిర్చి వేసుకున్నాం కదా, కొంచెం అది స్పైసీగా ఉంది. అండ్ ఆనియన్స్, అలాగే వెల్లుల్లి ఫ్లేవర్ తెలుస్తుంది, చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంది. కొంతమంది ఉంటారు చూడండి, అదే నేను ఇంట్రోలో చెప్పాను కదా, ఫ్యాట్ పెరిగిపోకుండా కొంచెం ప్రాపర్ డైట్ తీసుకోవాలి, కానీ కొంచెం బిర్యానీలాగా ఫ్లేవర్డ్ ఉన్న రైస్ తినాలి, నాన్ వెజ్ ఇష్టపడేవాళ్ళు, ఫిష్ ఎంత తినా మంచిదే అండి. మీట్, రెడ్ మీట్ తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది అంటారు, కానీ ఫిష్ వల్ల ఎప్పుడు మన బాడీకి మంచిదే. కాబట్టి ఇలాంటి రెసిపీ చేసుకుంటే హెల్తీగా కాస్త ఎక్కువ తిన్నా, తక్కువ ఎక్సర్సైజ్ చేసినా సరిపోతుందండి. కాకపోతే మీట్తో కూడిన రెసిపీస్ని ఎక్కువ తిని మనం ఏ పని చేయకుండా కూర్చుంటే మాత్రం ఫ్యాట్ పెరుగుతుంది. సో పర్ఫెక్ట్ హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు, అలాగే టేస్ట్ కూడా బాగుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మలేషియన్ ఇండియన్ క్విజిన్ నుంచి తీసిన ఐటెం. ఓకే, మరి నెక్స్ట్ కూడా ఇంకొక రెసిపీ చూపించాలి కదా, ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే మలేషియన్ ఇండియన్ స్టైల్ సీ ఫుడ్ కర్రీ అండి. ఇది కూడా సీ ఫుడే. మరి ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా. ఇందాక చేసిన రెసిపీ మన సౌత్ ఇండియన్ స్టైల్ కన్నా ఎక్కువ మలేషియన్ టచ్ ఉన్నట్టు అనిపించింది కదా. రైస్ రెసిపీ అన్నమాటే కానీ వే ఆఫ్ కుకింగ్ కానీ ఫ్లేవర్ కానీ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి నాకు. సో అది మలేషియన్ క్విజిన్కి కరెక్ట్. ఓకే, మరి
ఈ రెసిపీ ఏంటంటే మనకి సీ ఫుడ్ కదా, ఇందులో నేను ప్రాన్స్ యూస్ చేస్తున్నాను. అలాగే చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. ఓకే, చింతపండు రసం కూడా రెడీగా ఉంది. దీనికి ఒక సెపరేట్ మసాలా పేస్ట్ కావాలి. ఆ మసాలా పేస్ట్ ఏంటంటే ఆనియన్స్ని బాగా ఫ్రై చేసి ఆ బ్రౌన్ ఆనియన్స్ అలాగే జింజర్ గార్లిక్ లెమన్ గ్రాస్ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకొని ఒక కర్రీ పేస్ట్ తయారు చేసుకోవాలి. సో ఈ పేస్ట్ కూడా రెడీగా ఉంది. ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం చీజ్ యూజ్ చేయట్లేదు, బటర్ యూజ్ చేయట్లేదు, ఘీ యూజ్ చేయట్లేదు. సో హ్యాపీగా కాస్త ఎక్కువ లైన్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. అలాంటివి ఏమైనా యూజ్ చేసేటప్పుడు కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు, హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళే కాదు అందరూ, కాస్త వాకింగ్ అది చేయాలి. ఎందుకంటే మరి హెవీగా ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు తినేసి కూర్చున్నా అంటే ఫ్యాట్ పెరిగిపోతుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, సాంబార్ ఉల్లిపాయలు అని కూడా అంటారు. ఈ రెసిపీకి మనం ఆ చిన్న ఉల్లిపాయలు యూజ్ చేస్తాం. ఆ ఉల్లిపాయల్ని చక్కగా తొక్క తీసి రెడీగా పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాం. సో జనరల్గా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం కదా, కానీ ఈ రెసిపీలో జస్ట్ ఉల్లిపాయల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా నాకు తెలిసి మన ఇండియన్ స్టైల్లో ఉన్న, అంటే ఇంగ్రీడియంట్స్ అలా ఇండియన్ స్టైల్కి సంబంధించినవి యూజ్ చేసిన, ప్రాపర్గా మాత్రం అక్కడ మలేషియన్స్కి బాగా నచ్చే టేస్ట్లోని ఫ్లేవర్లోని ఉంటుంది. ఎందుకంటే చూడండి, మనం ఈ ఉల్లిపాయలు యూజ్ చేస్తున్నాం, దీంతో పాటు స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం గార్నిష్ ఉంచుకుందాం. వీటితో గార్నిష్ చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత టొమాటో, టొమాటోస్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఎక్కువగా నాన్ వెజ్ తింటారేమో. ఈ మలేషియన్ క్విజిన్లో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, మోస్ట్ ఆఫ్ ద డిషెస్లోని చికెన్ ఉంది, ఫిష్ ఉంది అండ్ ప్రాన్స్ ఎక్కువగా సీ ఫుడ్ యూజ్ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఏంటంటే మీట్ని పెద్దగా టచ్ చేయట్లేదు. మీట్ రెసిపీస్ చాలా తక్కువ ఉంటాయి. చికెన్ అండ్ ఎస్పెషలీ సీ ఫుడ్, ప్రాన్స్ ఫిష్ ఆల్మోస్ట్ వీళ్ళ రెసిపీస్ అన్నిట్లో మనకు కనిపిస్తూనే ఉంటుందన్నమాట. అండ్ క్రాబ్తో కూడా కుక్ చేస్తాం కదా, అదే వీళ్ళు సీ ఫుడ్ని బాగా ఇష్టపడతారేమో. అండ్ తమిళనాడులో కూడా మనకి సీ ఎక్కువగా ఉంది కదా, లైక్ బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇండియన్ ఓషన్ ఉంది, అలాగే మనకి ఇంకొక సముద్రం కూడా ఉందన్నమాట. సో ఈ మూడు సముద్రాలు, పసిఫిక్ ఓషన్, ఈ మూడు సముద్రాలు కలిసి ఆ కార్నర్లో మనకు తమిళనాడు ఉంది కాబట్టి వీళ్ళకి ప్లెంటీ ఆఫ్ సీ ఫుడ్ దొరుకుతుంది. సో ఎక్కువగా వీళ్ళు నాన్ వెజ్ని బాగా లాగిస్తూ ఉంటారు. ఇంతేకాకుండా కన్యాకుమారిలో స్పెషల్ మీకు చెప్పాను కదా, సన్రైజ్ సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటాయి, టూరిస్టులు అవి చూడడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు అని. ఇంతేకాకుండా ఈ మూడు సముద్రాలు కలిసిన ఒక పాయింట్ ఉంటుందంటండి అక్కడ, ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఒక సముద్రం చూస్తేనే మనకు ఆహా అనిపిస్తుంది రిలాక్సింగ్గా. అలాంటి త్రీ సీ కలిసిన ఒక పాయింట్ ఉంటుందంట, ఆ పాయింట్ని చూడడానికి కూడా అక్కడికి చాలామంది వస్తూ ఉంటారట. దాన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారంట. సో వీలైతే ఎప్పుడైనా అది కూడా చూడాలి. అండ్ సన్సెట్, సన్రైజ్ రకరకాల షేడ్స్లో కనిపిస్తుందంట, రెడ్డిష్గా, యెల్లోగా, ఆరెంజ్గా. సో మనం డే అంతా స్పెండ్ చేయగలిగితే మార్నింగ్ ఒక 4:30-4 o'clock నుంచి 7 o'clock వరకు బ్యూటిఫుల్గా సన్రైజ్ చూడొచ్చు. అలాగే ఈవినింగ్ 4 o'clock నుంచి 7 o'clock వరకు బీచ్ దగ్గర వెయిట్ చేస్తే బ్యూటిఫుల్ సన్సెట్ విత్ డిఫరెంట్ షేడ్స్ కూడా చూడొచ్చు. ఓకే, ఈ రెండు ఫ్రై అయిపోయాయి బాగా. నాకైతే ఉల్లిపాయలు, రొయ్యలు ఒకేలా కనిపిస్తున్నాయి చూడండి. ఇవి కొంచెం బుజ్జిబుజ్జిగా రౌండ్ రౌండ్గా ఉన్నాయి, ఇవి కొంచెం ఫ్లాట్గా కనిపిస్తున్నాయి అన్నమాట. కలర్ మాత్రం రెండు ఒకేలా ఉన్నాయి. ఇందులో మనం కారం వేసుకోవట్లేదు, కనీసం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవట్లేదు. కానీ జస్ట్ ఏం వేసుకుంటున్నాము, కొంచెం చింతపండు రసం,
తర్వాత కర్రీ పేస్ట్. ఈ రెసిపీకి ఇదే ఇంపార్టెంట్, ఈ కర్రీ పేస్ట్. ఓకే, ఇప్పుడు ఇది బాగా దగ్గరికి కుక్ అవ్వాలి. సో ఏం చేద్దామంటే కొంచెం కొబ్బరి పాలు కూడా వేసుకొని మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకుందాం. ప్రాన్స్కి కూడా ఒక టెండెన్సీ ఉంది, అదేంటంటే 8 to 10 minutes కుక్ అయితే సరిపోతుందంట. కానీ మరీ మనం అలా కుక్ చేసుకొని తినలేం. ఇతర దేశాల్లో అయితే చాలా తక్కువ సేపు, హాఫ్ బాయిల్డ్ కూడా వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు, తక్కువ సేపు కుక్ చేసుకొని తింటారు. మనం కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటాం కాబట్టి ఒక 5 minutes వెయిట్ చేద్దాం, ఏముంది. సో ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. మలేషియన్ స్టైల్ ఇండియన్ సీ ఫుడ్ కర్రీ. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది, దగ్గరకు కూడా అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకుందాం. అలాగే ఒక 2 drops కోకోనట్ మిల్క్ కూడా వేసుకుందాం, కొబ్బరి పాలు. ఓకే, రెడీ అయిపోయింది మలేషియన్ స్టైల్లో ఉన్న మన ఇండియన్ సీ ఫుడ్ కర్రీ. సో మరి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. మలేషియన్ ఇండియన్ స్టైల్ సీ ఫుడ్ కర్రీకి కావలసిన పదార్థాలు: కర్రీ పేస్ట్ 1 cup, రొయ్యలు 1 cup, టొమాటో ముక్కలు 1 cup, కొబ్బరి పాలు 1/2 cup, చింతపండు గుజ్జు 1 cup, ఉల్లిపాయ ముక్కలు 1 cup, నూనె 4 teaspoons, ఉప్పు తగినంత, ఉల్లికాడ ముక్కలు 1 cup. మలేషియన్ ఇండియన్ స్టైల్ సీ ఫుడ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె వేసుకుని చిన్న ఉల్లిపాయలు, ఉల్లికాడ ముక్కలు, టొమాటోలు, ఉప్పు ఒకసారి వేయించుకొని రొయ్యలు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తరువాత చింతపండు రసము, కర్రీ పేస్ట్ వేసి కాసేపు ఉడికించుకొని కొంచెం కొబ్బరి పాలు కూడా వేసి మూత పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని ఉల్లికాడ ముక్కలు, కొబ్బరి పాలు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మలేషియన్ ఇండియన్ స్టైల్ సీ ఫుడ్ కర్రీ రెడీ. మలేషియన్ ఇండియన్ స్టైల్ సీ ఫుడ్ కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. మరి ఇప్పుడు దీని టేస్ట్. పుల్ల పుల్లగా ఉంది, చింతపండు రసం, టొమాటోలు కూడా ఎక్కువ వేసుకున్నాం. కర్రీ పేస్ట్ వల్ల దీనికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. అండ్ ఆ కర్రీ పేస్ట్ కూడా మనం రెగ్యులర్గా చేసుకునే గసగసాలు, ధనియాలు, జీలకర్ర కాకుండా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకున్నాం కాబట్టి ఆ పేస్ట్ వల్లే థిక్ గ్రేవీ వచ్చింది. ఆనియన్స్ని ఫ్రై చేసి తయారు చేసిన పేస్ట్ కాబట్టి. సో ఓవరాల్గా డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్ టేస్ట్, ఇక్కడ మనం కని విని ఎరుగని ఎప్పుడు చూడని రుచి అనమాట. సో ఏం చేయాలి, తప్పకుండా ట్రై చేయాలి. మిస్ అయితే ఏం చేయాలి, లాగ్ ఆన్ టు www.facebook.com/etvabiruchi, www.youtube.com/etvabiruchilo మళ్ళీ మళ్ళీ చూడండి. చూసారు కదండి, ఇవాళ చూపించిన 2 recipes చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మలేషియన్ ఇండియన్ క్విజిన్ అంటే మాటలా చెప్పండి, చాలా చాలా వెరైటీగా ఉంటుంది కాబట్టి టేస్ట్ ఆఫ్ ఇండియాలో మీకు పరిచయం చేస్తున్నాను. మరి రేపు కూడా మంచి మంచి రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బై.